గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలిచాం వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాల్లోనూ గెలిచి తీరాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశం చేయటం యెల్లో బ్యాచ్ కు అతిశయోక్తిగా అనిపిస్తోంది కానీ కుప్పం మున్సిపాలిటీ తో పాటు ఆ నియోజకవర్గంలోని స్థానిక సంస్థలన్నింటిని క్లీన్ స్వీప్ చేస్తామని ఎవరైనా అనుకున్నారా అని ప్రశ్నిస్తూ మనిషి తలచుకుంటే అసాధ్యం అనేది లేదని జగన్ చెప్పటం వైసీపీ ప్రజా ప్రతినిధుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్ గా మంచి చేయగలిగాం ఆ చేసిన లెటర్లు తీసుకొని మీరు ముందుకు పోతున్నారు ఇంటికి ప్రతి ఇంటికి పోతా ఉన్నారు సో ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి అమ్మా ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి జరగకపోతే మాది తప్పు తల్లి జరిగాయి అని చెప్పి ఏకంగా జగనన్న లెటర్ రాసి పంపించాడు మీ ఇంటికి జరిగాయా లేదా అని ఇంతగా అడిగి జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి నిజంగానే హిస్టరీలో ఒక మార్క్ వేస్తూ ఉన్నాం సంతృప్తి స్థాయిలో గ్రామాలకు తిరగగలుగుతూ ఉన్నాం సంతృప్తి స్థాయిలో మంచి చేశాము అని చెప్పుకోగలుగుతా ఉన్నాం చెప్పుకొని గ్రామాల్లో కాలర్ ఎత్తుకొని తిరగగలుగుతా ఉన్నాం ఎవ్రీ విలేజెస్ ఏ యూనిట్ అక్కడ జరిగిన మేలు కంటికి కనిపిస్తూ ఉంది అవన్నీ సింక్రనైజ్ చేసుకుంటే 175 ఎందుకు రావు ఎవరన్నా అనుకున్నామా కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని కుప్పంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామని ఇంతకుముందు ఎప్పుడు జరగలేదే కనీసారి జరిగాయి ఈరోజు జరిగింది కుప్పంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ కుప్పం మున్సిపాలిటీ క్లీన్ స్వీప్ మరి ఎందుకు జరిగాయి 175కు 175 చేయగలుగుతాం ఎందుకంటే ప్రతి ఇంట్లో మంచి చేసాము అని చెప్పి కాన్ఫిడెన్స్ మనకు ఉంది చేసామని ఎవిడెన్స్ సహా పోతా ఉన్నాం సో టార్గెట్ ఈస్ 175 out of 175 కానీ జరగాలి అని అంటే మనం కష్టపడాలి రానున్న రోజుల్లో యెల్లో మీడియా సాయంతో ప్రత్యర్థులు మరింత దుష్ప్రచారం చేస్తారని వీటన్నింటినీ ప్రజాదరణ ద్వారానే తిప్పికొట్టాలని సూచించారు సీఎం జగన్ విపక్షాల కుయుక్తులు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మనం నిత్యం ప్రజల్లో ఉండాలని దిశానిర్దేశం చేశారు ప్రజలు ప్రజలు అని జగన్ వారి నామస్మరణ చేయటం గమనార్హం ఒకవైపు ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్న వాళ్ళకి జగన్ ధీమా షాక్ ఇచ్చేలా ఉంది నామమాత్రంగా కూడా వైసీపీకి సీట్లు రావని తాను నమ్ముతూ ప్రజల్ని నమ్మించాలని తలపిస్తున్న యెల్లో బ్యాచ్కు జగన్ దిశానిర్దేశం ఒక పట్టాన జీర్ణం కాలేదు 175కు 175 సీట్లు సాధించాలని టార్గెట్ పెడితే కనీసం 120 సీట్లైనా గెలుస్తామని జగన్ నమ్మకం గతంలో 151 సీట్లు గెలిచిన జగన్కు 175కు 175 దక్కించుకుంటామనే ధీమా ఉండడంలో అతిశయోక్తి ఏముంది నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి ఉందని జగన్ విశ్వసిస్తున్నారు దీన్ని ఎలా కాదనగలరు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ప్రజాప్రతినిధులు నేరుగా ఇళ్ల వద్దకే వెళుతున్నారు ఏ ఏ ఇంటికి ఎంతెంత లబ్ధి కలుగుతున్నదో వివరాలతో సహా లబ్ధిదారులకే అందిస్తున్నారు అలాంటప్పుడు నిలదీతకు తావెక్కడుంది ఒకవేళ ఎక్కడైనా ఏదైనా కారణంతో లబ్ధి అందకపోతే అక్కడికక్కడే వాలంటీర్లు సంబంధిత అధికారుల సమక్షంలోనే పరిష్కార మార్గం చూపుతున్నారు కనీసం తాము ఏం చేశామో చెప్పుకోవడానికి వైసీపీకి అవకాశం ఉంది వైసీపీ ప్రచారంలో వాస్తవం లేదని టీడీపీ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయగలదా తాము వస్తే నవరత్నాల పథకాలను రద్దు చేస్తామని టీడీపీ చెప్పగలదా ఏది ఏమైనా జగన్ దిశా నిర్దేశం వైసీపీ ప్రజా ప్రతినిధుల్లో జోష్ నింపింది ప్రజల వద్దకు మరింత చొరవగా వెళ్లడానికి ఆశీస్సులు కోరడానికి టానిక్ లా పనిచేసింది